జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులకు అత్యవసర వైద్యం అందడం లేదు. రాయకల్ పట్టణానికి చెందిన మహిళా రైతు సత్యమ్మను పాముకాటు వేయగా హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోగా అక్కడ ఉన్న సిబ్బంది వైద్యులు అందుబాటులో లేరు, వేరే ఆసుపత్రికి తీసుకుపోమని చెప్పగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో ఆమె ఆరోగ్యం ప్రస్తుతం ఇప్పుడు నిలకడగానే ఉంది. కుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు మీరు? సర్కార్ దవాఖానకి వెళ్ళాం. సర్కార్ దవాఖానలోకా? ఓకే, సార్లు లేరు, ఎక్కడికైనా వేరే దవాఖానలో పోనని చెప్పి చెప్పడానికి దవాఖానకి వచ్చింది. ఎవరు చెప్పారు? సిస్టర్. ఇక్కడ ఎవరు ఉన్నారా? చూసిరా నిన్ను మరి అక్కడ? ఓళ్ళు లేరు, ఒక ఆమె చూసే ఎవరు లేరు సార్లు, వేరేలా పోనని చెప్పి వాళ్ళకి చెప్పినావు? మరి పాము కుట్టింది అని చెప్పినావు? చెప్పినాం సార్. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? వాళ్ళు జావగా డాక్టర్ రాలేరు, వెళ్ళిపోనని చెప్పి. డాక్టర్ లేడు, ఇక్కడ వైద్యం జరిగేది, ఇంకెక్కడికైనా ఓరే అని చెప్పారా? చెప్పారు. ఇక్కడికి రమ్మని వాళ్ళే చెప్పారా? చెప్పినాక వాళ్ళు ఇక్కడికి రమ్మన్నారా? ఎందుకన్నా పోమన్నారు? ఎందుకన్నా పోమన్నారా? అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం రాయకల్. అక్కడికి పోతే డాక్టర్ లేడు అని వాళ్ళు పట్టించుకోలేరు. పట్టించుకోకపోతే మేము ఎక్కడికి పోవాలి? మరి ఏం చేసాడు? గరీబ్ వాళ్ళం మేము, మధ్య తరగతి మేము, ఏడుకోడు ఏం చేసాడు? ఇక్కడ వేరే కాడికి పోతే మరి డబ్బులు కావాలి, అవన్నీ ఎక్కడికి వెళ్ళి చెప్తాం మేము గరీబులం కాబట్టి. మనం గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుతున్నాం.